nervios. ఈనాటి ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించిన రూరల్ శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారికి మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దన్న ఆన విజయకుమార్ రెడ్డి గారికి, జిల్లా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి విరదవోలు శ్రీకాంత్ రెడ్డి గారికి మరియు చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఇందుపూర్ శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు గొలకందుకూరు గ్రామానికి సంబంధించిన పేరు పేరున ప్రతి ఒక్క నాయకులకి, ఇక్కడికి విచ్చేసిన గొల్లకందుకూరు గ్రామ ప్రజలకు, విద్యా వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో హామీ ఇచ్చారో దాని మీద ఈరోజు దాదాపు విద్యా వాలంటీర్ల వ్యవస్థ మరియు సచివాలయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనం గ్రామ గొల్లకందుకూరులో సచివాలయం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారో అవన్నీ అర్హులైన ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలంటే వాలంటీర్లు కానీ మరియు సచివాలయ సిబ్బంది కానీ ఒక బాధ్యతగా, ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి దాన్ని ప్రతి ఒక్క అర్హులు కూడా చేరుకు తీసుకోపోవాలని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ఎన్నికల ముందు ప్రకటించినటువంటి నవరత్నాల కార్యక్రమంలో ప్రతి అంశాన్ని అతను ఈరోజు ప్రజల ముందుకు తీసుకొని వస్తున్నటువంటి క్రమంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయటం గురించి వారు ఇచ్చినటువంటి సంకేతంతో అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు ఈ గ్రామ సచివాలయాలు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాయి. ఆయన ఏర్పాటు చేసినటువంటి 9 నవరత్నాలలో అన్నీ ఒక ఎత్తు అయితే ఈ గ్రామ సచివాలయం అనేది ఒక ఎత్తు అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. మనం ఏదైనా ఒక కార్యక్రమంలో ఒక ప్రభుత్వ ఆఫీస్కి తిరగాల్సి వస్తే రోజుల తరబడి నెల్లూరుకి పోవాల్సినటువంటి అవసరం లేకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి కొత్త ఉద్యోగాలు ఏర్పాటు చేసి ఇంజనీరింగ్ సెక్షన్ కానివ్వండి, విఏఓలు, విఆర్ఓలు ప్రతి ఒక్కరు శానిటేషన్కి సంబంధించి దాదాపు 10-12 మంది కొత్తగా ఉద్యోగాలు ఇచ్చి ఈ సచివాలయంలో ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఎవరైనా గ్రామస్తులు ఏదైనా ప్రభుత్వ పరంగా వాళ్ళకి రావాల్సినటువంటివి ఏమన్నా ఉన్నా, లేదు ఏదైనా ప్రభుత్వం తరపున సహాయం కావాల్సి ఉన్నా, మనం నెల్లూరుకి వెళ్లకుండా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయంలోనే అధికారులకు మనం తెలిపినట్టయితే ఒక నిర్ణీత సమయంలో తిరిగి వాళ్ళు మనకు సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి వీలు కల్పిస్తూ ఏర్పాటు చేయబడిందే ఈ గ్రామ సచివాలయం అని చెప్పి నేను మనవి చేస్తూ, మరి మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. వాలంటీర్ల కోటమరెడ్డి గిరిధర్రెడ్డి గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి గారు, వేదిక అలంకరించినటువంటి పెద్దలకి, అధికారులకి, ఈ గ్రామ నాయకులకి, మండల నాయకులకి, ముఖ్యంగా గొల్లకందుకూరు సజాపురం నాయకులకి, స్థానిక ప్రజలకి అందరికి కూడా రెండు చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తూ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గొల్లకందుకూరు గ్రామంలో గొల్లకందుకూరు సజాపురం సంబంధించి మొట్టమొదటి కార్పొరేట్ సచివాలయం, అంతే కదమ్మా, జిల్లాలోనే మొట్టమొదటి సచివాలయం ఇది. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు కూడా రావాల్సి ఉంది, కానీ అత్యవసరంగా విదేశాలకి వాళ్ళు వెళ్ళాల్సి వచ్చి రాలేకపోయారు. తో మీరందరికి కూడా తెలిసిన విషయమే, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గ్రామ సచివాలయం దేనికి అని చెప్పని. అమ్మా, ఒక రేషన్ సర్టిఫికెట్, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, లేదా ఏ సమస్య ఉన్నా సరే సంబంధిత కార్యాలయానికి పోయి, నెల్లూరుకు పోయి వాళ్ళ చుట్టూ మనం తిరిగే పరిస్థితి. మనం పోయే రోజు అధికారులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదు మనం ఇచ్చిన పని వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు, రేపురా, ఎల్లుండ్రా, మొన్నడ్రా, ఆ పని అవుద్దో తెలియదు, కాదో తెలియదు, అయ్యేటట్టుంటే ఎప్పుడు చేస్తారో తెలియదు. అందుకే ప్రభుత్వం అంటే రాష్ట్ర రాజధాని అమరావతిలో కాదు, ప్రభుత్వం అంటే
జిల్లా కేంద్రం కాదు, ప్రభుత్వం అంటే మండల కేంద్రం కాదు, ప్రభుత్వ కేంద్రం అంటే ఆ గ్రామాల్లోనే ఆ ప్రాంతాల్లోనే ఉండాలా. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ గ్రామ సచివాలయానికి వస్తే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనపడాలా, అర్జీ ఇస్తే ఆ అర్జీ పరిష్కారం ఏదైతే పరిష్కారం చేయాలా, పరిష్కారం కానిదైతే ఎందుకు పరిష్కారం కాదో, ఏ కారణంతో పరిష్కారం కాదో తేల్చి చెప్పాలా. దీనివల్ల ప్రజలకి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన తిప్పడ తగ్గుతుంది. ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి సంక్షేమ పథకం, రైతు భరోసా కానీ, గ్రామ అభివృద్ధి పనులు కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక పెన్షన్ కానీ, పొదుపు మహిళలకి రుణాలు కానీ, ఏదైనా సరే అవన్నీ కూడా గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందాలా. మీ గ్రామంలో సచివాలయం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లే. సజాపురం అంటే పక్కనుండే గ్రామం కాబట్టి ఇటు నడిచి ఇటు వచ్చేయచ్చు, అటు అడగచ్చు, గట్టిగా మాట్లాడచ్చు. మీ గ్రామంలో ఉద్యోగస్తులు ఉన్నప్పుడు మీరు ఎంత గట్టిగా మాట్లాడినా మీకు వచ్చే ఇబ్బంది లేదు. అదే జిల్లా కేంద్రంలో పోయి మండల కేంద్రంలో పోయి మాట్లాడాలంటే కష్టం, ఎవరేమంటారు అని చెప్పని. అందుకే ఈ దేశంలో 47వ సంవత్సరంలో దేశానికి స్వాతంత్రం వస్తే ఇన్ని సంవత్సరాల్లో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా ప్రజల వద్దకే పాలన అనేది పత్రికల్లో స్టేట్మెంట్లు కాదు, ప్రజల వద్దకి పాలన అంటే, ప్రజల వద్దకి అధికారం అంటే గ్రామాల్లో సచివాలయాలు పెట్టాలని చెప్పని ఈ దేశం మొట్టమొదటి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఆ సచివాలయాల్ని పెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ కూడా సవినయంగా మనం చేస్తున్నాం తల్లి. ఈరోజు ఒక్కటి ఆలోచించండి, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఆ ఉండే లోటు బడ్జెట్లో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు పరిపాలన చేసి అమరావతిని రాష్ట్ర రాజధాని చేస్తానని చెప్పని వేలాది కోట్ల రూపాయలు ఆడ ఖర్చు పెట్టి 1-2 బిల్డింగులు కట్టి ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో 1000 కోట్లు దోపిడీ చేసి అన్ని రకాల కూడా అస్తవ్యస్తంగా ఒక లోటు బడ్జెట్తో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని జగన్ గారి చేతికి అందించడం జరిగింది. అయితే మీ అందరి దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 151 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు వచ్చినా, ఈ అధికారం వచ్చినా ఈ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా తప్పించుకునే పని చేయటం లే. తాను పాదయాత్రలో ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పని ఏదైతే గ్రామ సచివాలయాల పేరుతో వాలంటీర్ల పేరుతో 4 నెలల్లోనే 4,31,000 మందికి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత అది మీ అందరి ఆదరాభిమానాలతో జగన్ గారికే దక్కింది మీద తెలియజేస్తున్నాను తల్లి. ఆలోచన సాగించండి, ఈ దేశంలో 72 సంవత్సరాల స్వాతంత్ర భారత చరిత్రలో ఒక ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలల్లోనే 4,00,000 ఉద్యోగాలు ఇచ్చారంటే అది ఈ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారి సాధ్యమైందని చెప్పని మీ అందరూ కూడా సవినయంగా మనం చేస్తా ఉన్నాం. గ్రామ వాలంటీర్లు ఇంటింటికి సరుకులు ఇచ్చి ఆ గ్రామంలో ప్రజల సమస్యను తెచ్చడమే కాకుండా వారు కూడా ఖాళీగా గ్రామాల్లో ఉండే అవసరం లేకుండా గౌరవ వేతనం. గ్రామ సచివాలయం మీకు తెలుసు, ఎక్కడా కూడా జగన్ గారు మాట చెప్పారు, మేము అడిగినా కూడా రికమెండేషన్లు వద్దు, ప్రతిభ ఉంటే ఉద్యోగాలని చెప్పని ఒక ఆర్డీఓకి ఒక ఎంఆర్ఓకి ఉద్యోగాలు ఇస్తే ఏ విధంగా ఇచ్చారో గ్రామ సచివాలయంలో మీ అందరికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆలోచన సాగించిన తల్లి, మీరు నిజంగా పరీక్షలు రాసి మార్కులు చూసి రిజర్వేషన్లు చూసి ఉద్యోగాలు వచ్చే తప్ప ఏ రికమెండేషన్తోనైనా ఏ 1 రూపాయి డబ్బులతోనైనా సచివాలయంలో ఉద్యోగాలు వచ్చాయని మనం అడుగుతున్నాం తల్లి. కాబట్టి మీ జీవితాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వెలుగును నింపారు, మీకు ఒక భవిష్యత్తుని కల్పించారు. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉండాలంటే గ్రామ సచివాలయ ఉద్యోగస్తులుగా ప్రజలందరూ కూడా జవాబుదారిగా ఉండాలి. మీ కడికి అనేక సమస్యలు అధికార ప్రజలు వస్తూ ఉంటారు, వచ్చినప్పుడు కసురుకోకుండా విసురుకోకుండా చిరునవ్వుతో వాళ్ళని పలకరించి ముందు వాళ్ళని కూర్చోమని చెప్పని వాళ్ళు కూర్చున్న దాకా మీరు మాట్లాడవాకండి. మీరు కూర్చోండి అమ్మా, కూర్చోండి పెద్దమ్మ, కూర్చోండి పిన్నమ్మ, కూర్చోండి మామ, కూర్చో అన్న, కూర్చో తమ్ముడని వాళ్ళని కూర్చోబెట్టి చిరునవ్వుతో మీరు మాట్లాడినట్లయితే ఆడికి సగం సమస్య పరిష్కారం అవుతుంది. మిగతా సమయంలో వాళ్ళు ఇచ్చిన అర్జీ చూడండి, ఆ అర్జీలు పరిష్కారం అయితే పరిష్కారం చేస్తామని చెప్పని ఎప్పటి లోపల చేస్తామని చెప్పి పరిష్కారం చేయండి. పరిష్కారం కాని సమస్యలు అయితే ఇది పరిష్కారం కాదని మొహోటం లేకుండా తేల్చి చెప్పండి. అంతిమంగా ప్రజల పట్ల మీరు జవాబుదారిగా ఉండాలి. సచివాలయ ఉద్యోగస్తుల మీద ప్రభుత్వం పూర్తిగా ఆధారపడి ఉంది, వాలంటీర్ల మీద పూర్తిగా ఆధారపడి ఉంది, పొదుపు మహిళల మీద పూర్తిగా ఆధారపడి ఉంది. మరి మీకు చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర లోటు బడ్జెట్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా
మీకు ఉద్యోగాలు ఇచ్చాడు, వాలంటీర్లకి నెల నెల గౌరవ వేతనం ఇచ్చాడు, పొదు మహిళలకి అన్ని రకాలు ఆదుకుంటున్నాడు. అలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అండగా ఉండాల్సిన బాధ్యత. ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి మనం అండగా ఉంటే, ఆ ముఖ్యమంత్రి సంతోషంగా ఉంటే మరిన్ని మంచి పనులు జరుగుతాయి. ఆలోచన సాగించండి. ఒక ఆరోగ్యశ్రీ రోజు, గతంలో ఆరోగ్యశ్రీ ఉంటే కొన్ని జబ్బులే, అది రాష్ట్రమే. ఈరోజు కొన్ని జబ్బులు కాదు, మన రాష్ట్రంతో పాటు దేశ ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసి మీ అందరూ కూడా ఆరోగ్యశ్రీ వచ్చేటట్టు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్ గారికి అండగా ఉండాలని. ఇకపోతే స్థానికంగా మనం మాట్లాడుకోవాలంటే మీ అందరి ఆదరాభిమానాలతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల కష్టంతో 21,000 మెజార్టీ నాకు రావటం జరిగింది. మీ అందరికీ తెలుసు ఎన్నికల్లో ఎంత పెద్ద కోటీశ్వరులు పోటీ చేశారో. ఆ కోటీశ్వరులకి మాజీ మంత్రి నారాయణ గారి కోటీశ్వరులు అండా ఉంది. వాళ్ళు కోట్ల రూపాయల కుమ్మరిచ్చిన మీ అందరి ఆశీస్సులతో, డబ్బులతో కాకుండా కష్టం చేసి మీ అందరి సహకారంతో 21,000 ఓట్ల మెజార్టీతో నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. చాలా సంతోషం. అయితేనమ్మా, ప్రధానంగా సమస్య ఒకటి ఉంది. మీ దయతో నేను ఎమ్మెల్యేనయ్యా, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మీరందరూ ఆదరించాల్సిన సమయం మరో 3 నెలలు రాబోతుంది. మరో 3 నెలల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ ఎన్నిక జరగబోతుంది. ఒక్కటి ఆలోచించండి అమ్మా, ఎంపీటీసీల్లో, సర్పంచుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. మరి అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ ఉన్నా, తెలుగుదేశం అధికారంలో ఉన్నా, వైఎస్ఆర్కి అధికారంలో ఉన్నా, అధికార పార్టీ ఎంపీటీసీలు, అధికార పార్టీ సర్పంచులు గెలిస్తే ఆ గ్రామాలకి అభివృద్ధి సాధ్యమవుతుంది. అధికార పార్టీ ఎంపీటీసీలు కాకుండా, సర్పంచులు కాకుండా వేరే వాళ్ళు గెలిస్తే గొడవలతో సరిపోతుంది, అభివృద్ధి సాధ్యం కాదు. కాబట్టి 2024 దాకా ఈ రాష్ట్రంలో ఎంపీటీసీ జరిగినా, సర్పంచ్ జరిగినా, మరో ఎన్నిక జరిగినా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే గ్రామ అభివృద్ధి చేయాలంటే, ఈరోజు గ్రామానికి కొత్తగా గ్రామీణ అభివృద్ధి వికాసం కింద 50 లక్షల రూపాయలు గొల్లకందు గ్రామానికి, 50 లక్షల రూపాయలతో గొల్లకందుకూరులో డ్రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పక్కనుండే సజ్జాపురంకి 30 లక్షల రూపాయలతో ఆ విధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక్కటి ఆలోచన సాగించండి అమ్మా. ఇంకా మరిన్ని పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో రాబోతున్నాయి. అవన్నీ మన గ్రామానికి అందాలంటే, మీకు అందాలంటే ఈ గ్రామ సర్పంచి, ఎంపీటీసీ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. వీలైతే ఏకగ్రీవంగా ఎంపీటీసీ, ఏకగ్రీవంగా సర్పంచ్ ఉన్నట్లయితే మనకి ప్రభుత్వంలో మరింతగా పనులు జరుగుతాయి. ఆ దిశగా మీరు అండగా ఉండాలని చెప్పని త్వరలో జరగబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కొట్టేసి గొల్లకందుకూరు, సజ్జాపురం ఎంపీటీసీలో పెద్ద మెజార్టీ. ఎందుకని చెప్తున్నానంటే అమ్మా, మొన్న ఎన్నికల్లో మీ అందరి దయతో గొల్లకందుకూరులో, సజ్జాపురంలో నాకు పెద్ద మెజార్టీ వచ్చింది. గత ఎన్నికల్లో పెద్ద మెజార్టీ వచ్చింది. అంతకుముందు ఉప ఎన్నికల్లో కూడా రాజమోహన్ రెడ్డి గారికి పెద్ద మెజార్టీ వచ్చింది. ఈ గ్రామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్ట అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ కూడా సమిష్య కృషి చేసి వచ్చే ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి, సర్పంచ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థిని గెలిపించండి, జడ్పీటీసీగా ఫ్యాన్ గుర్తు కొట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిపించండి. అప్పుడు మరింత అభివృద్ధి. అధికారం వచ్చిన 4 నెలల్లోనే గొల్లకందుకూరు, సజ్జాపురంకి 80 లక్షల రూపాయల నిధులు వచ్చాయి. మీ గ్రామంలో వాలంటీర్లకి ఉద్యోగాలు వచ్చాయి, మీ గ్రామంలో సచివాలయానికి ఉద్యోగాలు వచ్చాయి. ఇవే కాదమ్మా, ఇంకా జరగాల్సిన చాలా ఉన్నాయి. ఇవన్నీ సుఖాంతంగా జరగాలంటే, ఇవన్నీ మంచిగా జరగాలంటే అధికార పార్టీ ఎంపీటీసీ, అధికార పార్టీ సర్పంచి ఇక్కడ ఉంటేనే సాధ్యమవుతుంది. ఆ దిశగా మేధావులైనటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన సాగించి 2024గా ఎన్నికలు వస్తాయా, ఈ 5 ఏళ్ళు మేము బాగా పనిచేస్తే మాకు ఓటేయండి, పని చేయకుంటే మీకు నచ్చిన పార్టీ కోటేసుకోండి. కానీ ఎంపీటీసీ సర్పంచుల్లో మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవాలని చెప్పి కోరుకుంటూ పోతేనమ్మా, చిట్ట చివరిగా నా మాటలు ముగించే ముందు, నేను గత 5 ఏళ్ళు అధికారం లేకున్నా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మీ గ్రామంలో, మీ కుటుంబంలో ఒకటిగా ఉన్నా, నా చేతనైంది పరిష్కారం చేశా, చేతగాంది పరిష్కారం కాలేదని చెప్పా. ఈరోజు మీ అందరి దయతో అధికార పార్టీ ఎమ్మెల్యేనయ్యా. అయితే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి పార్టీ పనిచేయాల్సి ఉంది. కాబట్టి ఎందుకంటే అమ్మా, ఏ పార్టీకైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా, తెలుగుదేశం పార్టీకైనా కాస్త కష్టం చేసేవాళ్ళని రాష్ట్ర కార్యాలయాల్లో ఉంచుతారమ్మా. ఎందుకంటే అనేక జిల్లాలకి పోవాల్సి ఉంటుంది, టీవీ చర్చల్లో పాల్గొవలసి ఉంటుంది. అందుకే జగన్ గారి ఆదేశాల మేరకి ఎక్కువ సమయం నేను రాష్ట్రాన్ని ఉండాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ ఎక్కువ రోజులు ఉండి ఇక్కడ మీకు అందుబాటులో లేకుంటే సమస్యల పరిష్కారం వెనుకబడుతున్న ఉద్దేశంతో నా తమ్ముడు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని నేను ఆన విజయ్ కుమార్ ఇద్దరం కలిసి జగన్ గారి ఆదేశాల మేరకి ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. గత 5 ఏళ్ళు
అధికారం లేకున్నా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా మీ మధ్యలో నేను ఏ విధంగా ఉన్నానో నా తమ్ముడు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా మీ అందరికి ఎంత అందుబాటులో ఉంటాడు. జిల్లా పరంగా చూస్తే ఆయన విజయ్ కుమార్ రెడ్డి గారు పెద్ద దిక్కుగా మీకు అండగా ఉంటారు. ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, మరో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, పెద్దలు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వీరందరూ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ అందరికి అండగా ఉంటారు. ఈ గ్రామంలో గతంలో అంటే అధికారం లేదు కాబట్టి మీ నాలుగు సమస్యలు చెప్తే ఒక రెండు అతి కష్టం మీద చేసి అధికారులను గట్టిగా మాట్లాడో బతినాడు చేసి అమ్మ అధికారం లేదంటే మీరు అర్థం చేసుకున్నారు. అదే చెప్తూ ఉంటాం మా తమ్ముడు గిరిధర్ రెడ్డికి. ఇప్పుడు మన అధికారంలో ఉన్నాం, మరింత బాధ్యతగా ఉండాలా. అధికారం వచ్చిందని అహంకారం నెత్తికెక్కించుకోకుండా నేల మీద నడుస్తూ ప్రజలతో మంచిగా ఉంటూ నేను ఎమ్మెల్యేని, నేను ఎమ్మెల్యే తమ్ముడిని, నేను అధికార పార్టీ నాయకుడిని అన్న భావన గ్రామంలో ఎవరికి ఉండకూడదు. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రజలతో మంచిగా ఉండాలా, అంతిమంగా ప్రజల మధ్యలో ఉండాలా. గ్రామాలు ఎక్కడ కూడా తగాదాలు ప్రోత్సహించవద్దు. ఆ తగాదాలంటే మనకు దరిద్రం పడితే తగాదాలమ్మ. తగాదాలు జరిగినప్పుడు మీ గ్రామంలో పెద్దోళ్ళు కూర్చొని పరిష్కారం చేసుకోండి. ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ ఎన్నికలు లేవు, వైసీపీ తెలుగుదేశం అయినా వద్దు, గ్రామాల్లో సర్దుబాటు చేసుకుని దయచేసి పోలీస్ స్టేషన్ మెట్లు మాత్రం ఎక్కొద్దు. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారంటే వేరే ఉద్దేశం చెప్పడం కాదమ్మా, అనుభూతి చెప్తున్నా. దరిద్రం పడితేనే పోలీస్ స్టేషన్లకు పోతాం, లాయర్లకు అడిగిపోతాం. కాబట్టి అంతా గొల్లకందుకూరులో నా మాదిరిగా చిన్న చిన్న కుటుంబాలే కాబట్టి మన చిన్న చిన్న కుటుంబాలకి పోలీస్ స్టేషన్ కోర్టులకు పోయి వృధాగా ఆస్తులు అమ్ముకోకుండా పక్కనుండి ములుగును చూడండి, దొంతాలను చూడండి. కాబట్టి దాని దృష్టిలో ఉంచుకుని గ్రామం ఉన్న తర్వాత తగాదాలు వస్తాయి. పాలకాడనో, నీళ్ల కాడనో, చెట్ల కాడనో, మజ్జిగ కాడనో, గట్లు కాడనో తగాదాలు వస్తాయి. రాకుండా బావు, ఆ తగాదాలు వచ్చిన గ్రామంలో కూర్చుని ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా సర్దుబాటు చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ప్రజలు అధికారం ఇచ్చారు. గొల్లకందుకూరు, సజాపురం గ్రామాల్లో, ముఖ్యంగా సజాపురం వాళ్ళు చెప్తా ఉన్నా, ఈ గ్రామాల్లో ఎట్టి పరిస్థితులు కూడా తగాదాలు వద్దు. పొరపాటున జరిగితే మీరే కూర్చొని రాజీ పెట్టుకోండి. అంతిమంగా గ్రామం ప్రశాంతంగా ఉండాలా. ఐదేళ్లు మన అధికారంలో ఉన్నాం, ఈ ఐదేళ్లలో ఈ గ్రామాలకి ఏం చేసాం, ఈ గ్రామాల్లో ఉండే ప్రజలకు ఏం చేసాం, అది చేసి వచ్చే ఎన్నికల్లో ధైర్యంగా మళ్ళీ మనం ఒట్టడదు. కాబట్టి ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పిన కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ మొట్టమొదటి సచివాలయం, జిల్లాలోనే మొట్టమొదటి కార్పొరేట్ సచివాలయం ప్రారంభించినటువంటి ఎండిఓ వసుమతి గారికి ఒకసారి చప్పట్లు కొట్టి అందరూ అభినందించాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చేసి డిసిసి చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా అధికార ప్రతినిధి బిరదవల్లి శ్రీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాబట్టి